ఫస్ట్ సినిమా మీకు డైరెక్షన్ ఛాన్స్ అది చిన్న సినిమా అని తెచ్చుకున్నారు ఎందుకని అది అంటే ఎన్నుకోవడం కాదండి ఎన్నుకున్నది పెద్ద పిక్చరు రామారావు గారితోనే స్టార్ట్ చేద్దామని చాలెంజీరాముడు అది టైటిల్ తర్వాత పెట్టామనుకోండి అనుకోండి ఫస్ట్ రామారావు గారితోనే స్టార్ట్ చేద్దామని కథ తయారు చేసి మహా మాధవన్ ఒక తమిళ రైటర్ ఆయన ఇచ్చిన కథ తీసుకుని రామారావు గారి దగ్గరికి వెళ్ళి రామారావు గారికి ఆ కథ వినిపించి ఆయనకు బాగా నచ్చింది ఆ కథ చేద్దాం చేద్దామని తప్పకుండా చేద్దాం బాబును మన నేనే ఇంట్రొడ్యూస్ చేస్తానన్న ఇంత దీంట్లో ఆయన చేశారనమాట చేసిన తర్వాత అంత బాగానే అనిపించింది ఇంక కొన్ని రోజు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత స్టార్ట్ చేయాల్సిన పిక్చర్ అది ఎందుకు నాకు ఫస్ట్ పిక్చర్ పెద్ద హీరోతో అంటే ఎన్టీ రామారావు గారితో అంటే మామూలు కాదు పెద్ద హీరో అంత పెద్ద హీరోతో నేను చేయగలుగుతాననేది ఏంటో నాకే ఒక డౌట్ వచ్చింది సో ఆ డౌట్ రావడంతో మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అంటే ఇట్లా నాకెందుకు కాన్ఫిడెన్స్ రావట్లేదు రామారావు గారు అంత పెద్ద హీరోతో నేను చేయగలుగుతానా అనేది రావట్లేదండి అని అంటే ఇది అట్లా డైరెక్టర్ ఎట్ అవుతాను అట్లా అయితే నువ్వు చెయ్యాలి కాన్ఫిడెన్స్తో చెయ్యాలి అది ఏదైనా నీకు లేదంటే చెప్పు ఆయన దగ్గర వెళ్ళి చెబుదానికి ముందు చిన్న పిక్చర్ చేసుకో దాని తర్వాత రామారావు గారితో చేయి అని అంటే మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పాము అన్నమాట అంటే నాకు మీతో చేయాలంటే మాటలు కాదు సార్ ఫుల్ కాన్ఫిడెన్స్తో చేయాల్సిన ఇది నాకు ఎందుకో ఒక చిన్న డౌట్ నాకే ఉంది అది సో ఆ డౌట్ క్లియర్ ఆఫ్ చేసేదని ఒక చిన్న పిక్చర్ తీసుకుంటాను అండి తో బ్లెస్సింగ్స్తో అంటే ఆయన చాలా సంతోషపెడిపోయి ఓకే బాబు డెఫినెట్గా నీకు ఏది నచ్చితే అది ముందు చేయి దాని తర్వాత డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ ఎప్పుడైనా ఈ పిక్చర్ మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అంత క్లియర్గా చెప్పాడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ అవర్ అనుకునే టైంలో మంచి కథ కావాలి చిన్న పిక్చర్ అంటే కథ కావాలి ఆ రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా కథలు రాయటం కానీ డైలాగులు కానీ చాలా ఫ్యాంటాస్టిక్గా పైకి ఎదుగుతున్న ఒక అప్కమింగ్ డైరెక్టర్ అనమాట సరే ఫాదర్ అంటే ఆయన దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందామని అడుగుదాం అని ఆయనకి ఫోన్ చేస్తే దాదాపు అయిపోయింది 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 తర్వాత ఆయనకి ఫోన్ చేసి పిక్చర్ తీయాలనుకుంటున్నాడు మీ కథ ఏదైనా మంచిది ఏదైనా ఉంటే ఇవ్వగలుగుతారంటే అదేంటి సార్ మీరు అంత పెద్ద డైరెక్టర్ నన్ను నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఇవ్వకపోతాను అదేవరో చాలా మంచి సబ్జెక్ట్ ఒక లైన్ ఉంది అండి కుడి ఎడమైతే అనేది రమణ అంటే రేపు బాబుని రమ్మండి నేను కథ పాయింట్ చెప్తాను ఆయనకి నచ్చిందంటే అది డెవలప్ చేసుకుని చేసుకోవచ్చు అండి డెఫినెట్గా హిట్ అవుతుందండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తే ఆయన కథ చెప్పాడు కథ చెప్తే నాకు బాగా నచ్చింది లైన్ చాలా బాగుంది సార్ అది ఇది అంటే సరే ఆయన ఏమన్నా అంటే నా దగ్గర దాసం గోపాలకృష్ణ అని ఒక అసిస్టెంట్ రైటర్ ఉన్నాడు ఆయన పెట్టుకోబాబు ఆయన బాగా డైలాగులు కూడా రాస్తాడని చెప్పి ఆయన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు సో ఆయన కూడా మేము పెట్టుకుని సో ఆయన డైలాగులతో మేము ఆ పిక్చర్ తీయటం అనమాట అది ఆ కథకి యాంటీ హీరో ఒక హీరోయిజం ఉన్నవాడు ఎవడు చేయడు వాడు బ్యాడ్ బ్యాడ్ క్యారెక్టర్ సో అట్లాంటి వాడు ఎవడరా ఎవడరా అనుకునే టైంలో అప్పుడే వస్తున్నాడు మన నూతన్ ప్రసాద్ అతను అన్ని టైపులు బాగా చేస్తాడనేసి నూతన్ ప్రసాద్ని పెట్టి హరిప్రసాద్ను పక్కన పెట్టుకుని పటాఫట్ లక్ష్మి జయలక్ష్మి ఆవిడ వైఫ్ క్యారెక్టర్ ఇది నూతన్ ప్రసాద్ టగఫర్ వైఫ్ క్యారెక్టర్ పెట్టి అట్లా పిక్చర్ మొదలు పెట్టాం రమణి దాంట్లో కూడా కూడా నాటకం ఉందండి అవునండి ఆయన దగ్గర అది వాళ్ళదంతా ఒక గ్రూప్ ఇది దాస నారాయణరావు గారు దాసం గోపాలకృష్ణ వీళ్ళందరూ అప్పుడు వచ్చేవారు కథ డైలాగులు రాసే దాంట్లో మాస్టర్ ఆయన దాస నారాయణరావు గారు ఆ రోజుల్లో ఆయన రాసిన డైలాగులకి అసలు తిరుగులేదు దీనికి ఆ లో దాసరి గారే రాశారా లేదండి దాసం గోపాలకృష్ణ దాసం గోపాలకృష్ణ నా దానికి దాసం గోపాల గారే రాశారు ఆయనే ఇచ్చారు మన దాస నారాయణరావు గారే రికమెండ్ చేశారు ఈయన పెట్టుకో అని చెప్పి ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు సినిమా షూటింగ్ అది వన్ మంత్ అండి థర్టీ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ ప్యాచ్ వరకు ఉంటే చెన్నైకి వచ్చి చెన్నైలో చేయాల్సింది వచ్చింది సో అది కూడా అట్లా కంప్లీట్ చేశాను అనమాట సినిమా బాగా ఆడింది అండి వంద రోజులు ఆడింది వంద రోజులు ఆడింది ఫంక్షన్ కూడా చేశాము ఫంక్షన్ చేసేటప్పటికి చాలా మంది వచ్చారు పెద్దలతో వచ్చారు రామారావు గారు వచ్చారు అందరు వచ్చారు ఎల్వి ప్రసాద్ గారు కూడా వచ్చారు ఆయన వేదిక పైన నుంచి మైక్ పట్టుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రకాష్ రావు కొడుకు ప్రసాద్ ఇదయ్యాడు మంచి హిట్ పిక్చర్ ఫస్ట్ తీశాడు అతను లెట్ హిమ్ బీ ఐఎమ్ బ్లెస్సింగ్ హిమ్ టీఎల్వి అనేది టుమారోస్ ఎల్వి ప్రసాద్ అని చెప్పి బ్లెస్ చేశాడు అనమాట ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని అమ్ము అనుకున్నాను బట్ అంత పెద్ద ఇది అవలేకపోయినా బట్ ఆ బ్లెస్సింగ్స్ బాగా వర్కౌట్ అయ్యింది నాకు దానివల్ల రాముడు చేశాను చాలంజీ రాముడు తర్వాత చిరంజీవితో మొదలుపెట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి